ఆదికాండం 37:35 చదివితే, జేకబ్ వెప్ట్, బిట్టర్లీ వెప్ట్. అతడు చాలా చాలా తీవ్రంగా ఏడ్చాడట. ఎలాంటి ఏడుపు అంటే, ఏ ఒక్కరు కూడా అతన్ని ఓదార్చలేనంతగా ఏడ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 37:35. అతని కుమారులందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అతనిని ఓదార్చుటకు ఏం చేశారట? యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్ల. అయితే అతడు ఏం పొందలేకపోయాడు? ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరు నన్ను ఆపకండి, దయచేసి నన్ను ఆపకండి, నేను వెళ్ళిపోతానని చెప్పి ఏడుస్తున్నాడు. ఎవరు? యాకోబ్. ఎందుకోసం అంటే, ఈ హర్డ్ ఎ బ్యాడ్ న్యూస్, ఒక చెడు వార్తను చెబుతా ఉన్నారు. యాకోబు ఇంటి దగ్గర ఉన్నాడు, అన్నలందరూ కూడా మందలు మేపడానికి వెళ్ళారు. సో ఈ లోపల యోసేపును పిలిచాడు. బాబు, యోసేపు, వాస్తవానికి యాకోబు రాహేల్ను ముందుగా పెళ్లి చేసుకున్నానంటే యోసేపే జ్యేష్ఠ కుమారుడు, అవునా కాదా? ఆ లేయాను పెళ్లి చేసుకోవడం వల్ల బిడ్డలు కలిగారు. అయితే యాకోబుకు రాహేలుకు పుట్టిన ప్రథమ కుమారుడు యోసేపే కదా. సో ఇన్ వన్ సెన్స్లో యోసేపు జ్యేష్ఠ కుమారుడిగానే కనబడుతున్నాడు అక్కడ. అందును బట్టి యోసేపు అంటే బాగా ఇష్టం. రాహేలు మీద ఉన్నంత ప్రేమ, రాహేలు మీద ఉన్న ప్రేమను ఎటు మలుచుకున్నాడు? యాకోబు యోసేపు మీద మలుచుకున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. యోసేపును ప్రేమించాడు. కొన్నిసార్లు ఆ ప్రేమ అన్నలకు అసూయ పుట్టించింది. సరే, ఆ సంఘటన అంతా మనకు తెలుసు. యోసేపును పట్టుకున్నారు అన్నలు, దోతానులో ఉన్నాడని, వారు దోతానులో ఉన్నారని వర్తమానం రాగానే యోసేపు అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి అతను ఇబ్బంది పెట్టేశారు, గోతులో పడేశారు, మళ్ళా బయటికి తీశారు. మిద్యానీయులైన వర్తకులు లేదా వాళ్ళకి బట్టకెళ్ళి అమ్మేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చి ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల ఈ అన్నలందరూ కూడా ఒక చిన్న స్టోరీ అడిగారు. డాడీ అడుగుతాడరా, యోసేపు ఏడని అడుగుతారు, మరి చెప్పాలి కదా. అందుబట్టి ఒక మేక పిల్లని తీసుకుని దాన్ని చంపేసి దాని రక్తంలో యోసేపు వస్త్రాన్ని ముంచేసి పట్టుకొచ్చారు. యాకోబు దారికి గుర్తుపట్టు, ఈ వస్త్రం ఎవరిది అన్నారు. యోసేపుదే. ఏం జరిగింది అంటే, ఒక మృగము, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ మాట చూడండి, 32 మేకపిల్లని చెప్పి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారి తండ్రి వద్దకు దాన్ని తీసుకొచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదు గుర్తుపట్టు అని చెప్పి అతడు దాన్ని గుర్తుపెట్టి, కుమారునిదే, దుష్ట మృగము అని ఏం చేసింది? తినేసింది. చెప్తా ఉన్నారు. సరే, ఈ లోపల ఎప్పుడైతే ఆ సంఘటన, ఆ మాటలన్నీ కూడా యాకోబును డిస్టర్బ్ చేశాయో, ఏడుస్తూ ఉన్నాడు, నేను కూడా వెళ్ళిపోతున్నా కుమారు దగ్గరికి, యోసేపు అంటే నాకు చాలా ఇష్టం, అతను లేకుండా నేను ఉండలేనని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎంతమంది యాకోబును ఓదార్చాలని ప్రయత్నం చేసినా, చెప్పండి, ఓదార్పు ఏమవ్వలేదట? రాలేదని బైబిల్లో ఉంది. అయితే ఆదికాండము 45:27 దగ్గరికి వస్తే, అంటే 37 నుండి కొన్ని పేపర్లు మనం అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటే, ఆదికాండం 45:27 దగ్గరికి వచ్చేసరికి ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం ఏమైందట? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రాణం తెప్పరిల్లడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఓదార్పు పొందాడు, ధైర్యం వచ్చింది. ఎందుకోసం తెలుసా? నేను అనుకున్నాను యోసేపు చనిపోయాడని, కానీ యోసేపు చనిపోలేదు. యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు యోసేపు నిలబెట్టాడు. తండ్రిగా నేను యోసేపు ప్రక్కన లేకపోయినా, పరమ తండ్రిగా ఆయన చేయాల్సిన ప్రతి పనిని దేవుడు నెరవేర్చాడని చెప్పి యోసేపు తన డాడీని తీసుకెళ్ళడానికి బండ్లు పంపించాడట ఐగుప్తు నుండి. వాటిని చూడగానే యాకోబు ప్రాణం ఏమైంది? తెప్పరిల్లింది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కార్యం యాకోబు జీవితంలో చేశాడంటే, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు నా ప్రాణం తెప్పరిల్లింది అని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, ఆనందించడం మొదలుపెట్టాడు. మనందరికీ తెలుసు,
యోసేపు ఎప్పుడైతే యాకోబును ఐగుప్తు దేశం తెప్పించుకున్నాడో అప్పటికి యాకోబు వయసు 130 సంవత్సరాలు 130 ఇయర్స్లో ఉన్నాడు. ఐగుప్తులో 17 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు బ్రతికిన సంవత్సరం అంతా కలిపి 147 సంవత్సరాలు బ్రతికాడు. సో 130 ఏండ్ల వయసులో యాకోబు ప్రాణం ఏమైందట? తెప్పరిల్లింది. గాడ్ కన్సోల్డ్ హిమ్. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును ధైర్యపరిచాడు, ఓదార్చాడు. తన కొడుకులు అందరూ కూడా యాకోబును ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ ఓదార్పు సరైన ఓదార్పు కాదనుకోండి, కానీ యాకోబును ఎవరూ ఓదార్చలేకపోయారు. కానీ జరిగిన సంగతులన్నింటిలో కూడా దేవుని ప్రమేయాన్ని ఎప్పుడైతే యాకోబు చూడడం ప్రారంభించాడో తన ప్రాణం ఏమైంది? తెప్పరిల్లింది. గమనించండి పిల్లరా, మనుషులు మాటలతో నేను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నా దేవుడు అద్భుతాలు చేసి నిన్ను ఓదారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆదరిస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. కేవలం మాటలతో మాత్రమే కాదు, నా దేవుడు తన మహిమాన్వితమైన కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి నా దేవుడు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. తన కుమారుడైన యోసేపును బట్టి గుండెలు బాదుకుని ఏడ్చిన యాకోబు జీవితంలో ఒక రోజు వచ్చింది. తన కుమారుడిని చూసిన రోజు ధైర్యంతో సంతోషంతో కుమారుడిని హత్తుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ ఆశలు కోల్పోయినట్టుగా, నీ దర్శనాలు కోల్పోయినట్టుగా, లేదా నీకున్న లక్ష్యాలు కోల్పోయినట్టుగా కనబడుతున్నాయా? ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు. ప్రభు ఒకరోజున మరల వాటిని నీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తీసుకొస్తాడు ఖచ్చితంగా. మన చర్చ్లో ఒక ఆమె రెగ్యులర్గా దేవుని మందడానికి వస్తూ ఉండేది, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తూ ప్రతి ఆదివారం ప్రార్థన, అయ్యా దైవజనుడా నా కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి, 7 సంవత్సరాలు అయిందండి అయ్య గారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదండి, ప్రార్థన చేయండి అయ్యా. అన్ని ప్రాంతాలు వెతికేసామండి, అన్ని ప్రాంతాలు తిరిగేసామండి. వాళ్ళు అటెంట అటు పరిగెత్తాం, వీళ్ళు ఇటెంట ఇటు పరిగెత్తామండి, వాళ్ళు అదే వేసి ఇది వేసి. అమ్మా నీ కుమారుడు తూర్పు వైపు గల అడవిలో నడిచిపోతాం కనబడుతుందామంటే మేము అలా అడవిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాం సార్, ఎక్కడ దొరకట్లేదని మా కుమారుడు, ప్రార్థన చేయండి. నేను చెప్పాను, అమ్మ జీవం గల దేవుని దగ్గర నువ్వు వచ్చావు, ఎంతవరకు అంజనాలు వేశారని అవి వేశారని చెప్పి అటు ఇటు తిరిగావు, కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారమ్మ, కంగారు పడద్దు, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, అభిషేకించమని ఈ స్థలంలో ప్రార్థన చేయి. దేవుని సేవకులుగా మేము కూడా ప్రార్థన చేస్తామని ఆమె ఒక 4 నెలల్లో ఎంతో అలా ప్రార్థన చెప్పుకుంటూ వచ్చింది. సిన్సియర్గా ప్రార్థన చేసిన దేవుని బిడ్డలో కుమారుడు తిరిగి వచ్చాడు ఇంటికి. దేవుడు నా మన స్తోత్రం కలడుగాక. ఒకరోజు నా ఇంట్లో వంట చేస్తుందంట, వంట చేసేసరికి తలుపు కొడుతున్నాడు, ఎవరా అని చెప్పి తల్లి బయటకు వచ్చేసారు, కుమారుడు ఉన్నాడు. అరే ఏంట్రా సంగతి? ఒక 4 నెలల నుండి వచ్చేయాలనిపిస్తుందమ్మా, ఇంటికి వచ్చేయాలని అనిపిస్తూ ఉంది. ఇంకా నా జీవితంలో ఎప్పుడు రాకూడదు అనుకున్నాను, కానీ ఒక 3-4 మంత్స్ నుండి నాకు చాలా ఇంటి మీద ఆశ కలుగుతుంది, వచ్చేసేయాలని ఈరోజు వచ్చేసానమ్మా. తల్లిని కౌగిలించుకున్నాడు, ఏడ్చాడు. సుమారుగా 7 సంవత్సరాలు ఇల్లు వెళ్ళిపోయిన ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడండి ఆయన. ఆ తల్లి విలువలాడిపోయింది, కుమారు నీ ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్. దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. మరలా ధైర్యంతో విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ దేవుడు సజీవుడు కనుక ఆయన నామం పేట ప్రార్థన చేయి. ప్రభు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. చనిపోయాడు అనుకున్న యోసేపు, ఇంకెప్పుడు కనబడడన్న యోసేపు, ఇంకెప్పుడు నా కన్నులకు నా కుమారుడు కనబడడేమో అనుకున్న యోసేపును ఒక్కసారి దేవుడు తీసుకొచ్చి యాకోబు ముందు నిలబెట్టినప్పుడు పరవశించిపోయాడు. గంతులేసి ఉంటాడు ఆ 130 సంవత్సరాల వయసులో యాకోబు చాలా గట్టిగా డ్యాన్స్ వేసి ఉంటాడు కదా. ఎవరిని చూసి? యోసేపును మామూలుగా చూడలా. ఎలా చూశాడు? ఒక దేశానికి రాజుగా చూశాడు. ఎఫెసీ 3:20 బైబిల్ సెలవిస్తూ ఉంది, అడుగు వాటన్నిటికన్నా చెప్పండి. ఎవరైనా ఊహించుంటారండి యోసేపు రాజు అవుతాడని? పరాయి దేశానికి అమ్మివేయబడితే ఆ బానిసోడిగా ఎప్పుడో చంపేసే ఉంటారు అని చాలా భయంకర పరిస్థితుల్లో యోసేపు చనిపోయి ఉంటాడని అందరూ అనుకుంటారు. అన్నలు కూడా అందరూ బట్టి 1% కూడా వారికి అనుమానం రాలేదు, మన ముందున్నాడు మన తమ్ముడే అని. కానీ అలాంటి పరిస్థితులు ఉన్న యాకోబును దేవుడు ఓదార్చాడు. మరలా చెబుతున్నాను, నా దేవుడు కేవలం మాటల ద్వారా కాదు, తను చేసే మహత్కార్యాల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ధైర్యంతో ఆయన వైపు చూడు, నమ్మకంతో ఆయన వైపు చూడు. అందును బట్టి దుఃఖాక్రాంతులైన వారిని ఏం చేయడానికి వచ్చాను? నేను ఓదార్చడానికి వచ్చాను. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన
దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.